హాయ్ అండి, హలో. ఈరోజు మీకు ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి ఫస్ట్ మన ఓల్డ్ శారీ 4 మీటర్స్ లైనింగ్ కావాలి. ముందుగా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. మన ఏదైనా ముందు పాతది మెజర్మెంట్ కోసం పాత డ్రెస్ తీసుకోవాలి. ముందుగా ఉన్న డ్రెస్తో మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది చాలా. క్లాత్ని 4 లేయర్స్గా వేసుకోవాలి. వేసుకొని దానిపై మన పాత డ్రెస్ బాడీని ఉంచుకోవాలి. ఉంచుకున్నాక నెక్, షోల్డర్స్, చంక వాటి దగ్గర డాట్స్ పెట్టుకోవాలి. మనకు ఎంత కావాల్సితే అంత పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని చాక్ పీస్తో నీట్గా గీసుకొని నెక్ మంచిగా గీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి నీట్గా. అలాగే లైనింగ్ని కూడా వేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్ని 4 లేయర్స్గా వేసుకోవాలి. దానిపై మన ముందు ముందు డ్రెస్ ఉంటుంది కదా, దాని హ్యాండ్స్ పెట్టుకొని హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలానే గీసుకోవాలి. మనం పెద్ద కావాలంటే కొంచెం క్లాత్ను వదిలేసుకోవాలి, హ్యాండ్స్ కొంచెం పొడవు ఎక్కువ పెట్టుకోవాలంటే. పెట్టుకొని దాని ఎట్లా ఉందో దాని విధంగానే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని డాట్స్, మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు డాట్స్ ఉండాలి కాబట్టి డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ బాడీ పార్ట్ని స్టిచ్చింగ్ చేద్దాం. ముందుగా నెక్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దానిపై లైనింగ్ని ఉంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగా నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్కుని కట్ చేసుకొని ఉల్టా తీసుకోవాలి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్ని. ఇప్పుడు చిన్న చిన్న టక్స్ లాగా పెట్టుకోవాలి. అలా అయితే నెక్ మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇప్పుడు నెక్కుని తిరగమల్ల తీసిన తర్వాత మళ్ళీ కుట్టుకోవాలి. నెక్కు పైన నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు నెక్ అయిపోయింది. సైడ్స్ అన్నీ జాయింట్ చేసుకోవాలి. మొత్తం లైనింగ్కి జాయింట్ చేసేసేయాలి. మిగతా
సైడ్స్కి ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. డాట్స్ని కూడా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఫ్రంట్ పార్ట్ కూడా ఆ విధంగానే కుట్టుకోవాలి. ఇప్పుడు రెండింటిని, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేయాలి. భుజాల దగ్గర కుట్టుకోవాలి. అటాచ్ చేసేసాం. ఇప్పుడు మనము హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయడం అయిపోయింది. హ్యాండ్ కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. టూ హ్యాండ్స్కి వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు కింద స్కర్ట్ కుడతాం. ఇప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టాను నేను. చిన్న చిన్న కుచ్చులు బాగుంటాయని పెట్టాను. అలాగే లైనింగ్కి కూడా కుచ్చులు పెట్టాలి. కుచ్చులు పెట్టాక రెండింటిని అటాచ్ చేయాలి. లైనింగ్ని రెండింటిని అటాచ్ చేశాక డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చింది. బాడీ స్కర్ట్ని రెండింటినీ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నుంచి కింది వరకు జాయింట్ చేసుకోవాలి. ఇంకా నడుము కొలత
నడుముని కూడా జాయిన్ చేయాలి బాడీ పార్ట్కి. మనకి సైడ్స్కి ఎంత సరిపోతుందో అంత చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ మన కొలత హ్యాండ్స్ డ్రెస్కి ఎలా ఉన్నాయో హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అలా పెట్టుకోవాలి. సైడ్స్కి స్టిచ్ వేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది డ్రెస్. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మనము ఈజీగా నేర్చుకోవచ్చు. డ్రెస్ రెడీ అయిపోయింది. ఇంకా ఈ విధంగా వచ్చింది డ్రెస్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూ